ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు క్యాబినెట్ భేటీలో ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో కూడా తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది? అసలు బిల్లు వెంటనే ఆమోదం పొంది మళ్ళీ తిరిగి వచ్చి ఆ మండలి రద్దు సాధ్యమవుతుందా? లేదంటే కొంతమంది సీనియర్లు చెబుతున్నారు, ఆల్రెడీ యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు చెబుతున్నారు, ఆయన కనీసం 3 ఏళ్ళు జరుగుతుంది, ఇప్పట్లో పూర్తయ్యే ప్రక్రియ కాదు అనేది. వాస్తవానికి అదే నిజమైతే ఇమీడియట్గా ఎందుకు రద్దు చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఇదే అంశంపై ఒక చర్చ అయితే జరుగుతోంది దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఇప్పటికే దేశంలో చాలా మండళ్లను రద్దు చేయడం జరిగింది, కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే, అంటే ఒక 5 రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి పనిచేస్తున్నాయి. తెలంగాణ, అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్లో మాత్రమే ఈ మండళ్ళు ఉన్నాయి అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇదే టైంలో గతంలో రద్దు చేసిన మండళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పి తమిళనాడు, అలాగే బెంగాల్, పంజాబ్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రానికి ఒక అర్జీ పెట్టుకున్నా సరే దానికి సంబంధించి ఇంకా ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ఎందుకంటే కొత్త మండళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం కేంద్రానికి లేదు, అదే టైంలో కొత్త మండలి కావాలని కూడా ఉత్తరాఖండ్, అలాగే హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఒడిస్సా, రాజస్థాన్లో ఆల్రెడీ కేంద్రాన్ని కోరడం కూడా జరిగింది. దాని మీద కూడా ఇంకా పూర్తి స్థాయిలో స్పందించలేదు. ఎందుకంటే ఇప్పటికే ఇవన్నీ చాలా పెండింగ్లో ఉన్న మండలి ప్రతిపాదనలు చాలా వరకు కేంద్రం దగ్గర ఉన్న టైంలో మళ్ళీ ఈ మండలి రద్దుకు సంబంధించి కొత్త ప్రతిపాదన ఇప్పుడు కేంద్రానికి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఏపీ నుంచి రద్దు చేయాలి అనే ప్రతిపాదన ఇప్పుడు వెళ్ళడం, కేంద్రం ఎలా స్పందిస్తుంది దీని మీద, సానుకూలంగా స్పందిస్తుందా లేదా అనేది ఒక ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే సొంత పార్టీ, అలాగే మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అక్కడ నుంచి వచ్చిన ప్రతిపాదనలపైనే ఇంకా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు భారతీయ జనతా పార్టీ. మరి ఆంధ్రప్రదేశ్లో అలాగని తమ ఎన్డీఏలో కూటమిలో ఉన్న పార్టీ కాదు, తమకు అనుకూలమైన పార్టీ కాదు వైసీపీ. సో ఇప్పుడు ఇంత ఈజీగా ఆ ప్రతిపాదన అమలు చేస్తుందా, బిల్లు పాస్ అయ్యి మళ్ళీ వస్తుందా లేదా అనేది ఇక్కడ చాలా ఆసక్తికర అంశం. అందుకే ఖచ్చితంగా ఇది 3 ఏళ్ళు పట్టే అంశం, ఇప్పట్లో పూర్తయ్యేది కాదు. ఒకవేళ మండలి రద్దయిందని అక్కడి నుంచి కేంద్రం నుంచి రాకుండా పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొంది మళ్ళీ రాకుండా ఈ లోపల ఎలాంటి డెసిషన్ తీసుకునేందుకు వీలుండదు. ఇప్పట్లో 3 రాజధానుల ఏర్పాటు ప్రక్రియ జరగడం అనేది కూడా సాధ్యం కాదు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నిర్ణయం తీసుకుంటారు ఏంటనే చూడాలి. బిల్లు అయితే పాస్ అయిపోయింది, మండలి రద్దు చేస్తూ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.